తమ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని కల్పించాలని విద్యార్థులు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం అల్వాల గ్రామ సమీపంలో సకాలంలో బస్సు సౌకర్యం కావాలంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పలుమార్లు డిపో మేనేజర్లకు తమ గూడును విన్నవించినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని విద్యార్థులు వాపోతూ ఉన్నారు. దీనిపై డిపో అధికారులు స్పందించి తమకు బస్సు సౌకర్యం కల్పించే వరకు ధర్నాను విరమించేదే లేదని విద్యార్థులు పేర్కొన్నారు. ఇంతకుముందుకు వచ్చే బస్సు ఇన్నాక రాలే, రాకుంటే అది వచ్చిన ఇంతకుముందుకు ఎవరు పెద్ద ఆఫీస్కి 5 సార్లు లెటర్ ఇచ్చిందంట, ఇచ్చినాక అయినా వస్తలే, అయినా ఇట్లా ధర్నా చేసే అయినా వస్తారేమో అని వస్తున్నాం. పోలీస్ వాళ్ళు వచ్చి ఇబ్బంది అనిపిస్తున్నాను. సంవత్సరాలు అవుతుందన్నా అంతకుముందుకు వచ్చేది బస్ కట్ చేసి రోడ్లకెళ్ళి ఇప్పటి వరకు రోజు నడుచుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మేము 5th క్లాసు 3 సంవత్సరాలు అవుతుంది బస్ మోసుకొని దొరుకుతాయి లిఫ్ట్లకే ఆగిన ఆగుంటారు. ఇంతకుముందుకు వచ్చే బస్సు ఇన్నాక రాలే, రాకుంటే అది వచ్చిన ఇంతకుముందుకు ఎవరు పెద్ద ఆఫీస్కి 5 సార్లు లెటర్ ఇచ్చిందంట, ఇచ్చినాక అయినా వస్తలే, అయినా ఇట్లా ధర్నా చేసే అయినా వస్తారేమో అని వస్తున్నాం. పోలీస్ వాళ్ళు వచ్చి ఇబ్బంది అనిపిస్తున్నాను. ఇచ్చినామన్నా ఇంకా